ఎవరు చంద్రబాబు మీద వేదికలు పెట్టి వేదికలపైన గట్టిగా నిలదీస్తున్నారో వారి పేర్లను టీడీపీ పార్టీ వర్గాల నుంచి, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వీళ్ళంతా సేకరిస్తారు. సేకరించి ఈ జాబితా ఆధారంగా, ఈ తప్పుడు ఫిర్యాదుల ఆధారంగా, ఈ తప్పు ఈ జాబితాల ఆధారంగా ఎస్పీలతో వీళ్ళు ఫాలో అప్ చేస్తారు. ఈ తప్పుడు ఫిర్యాదులు అందగానే కనీసం విచారణ కూడా లేకుండా ఆ ఫిర్యాదు చట్ట ప్రకారం నేరం కిందకు వస్తుందా లేదా అన్నది కూడా చూడకుండా వారిని అరెస్టు ఇల్లీగల్గా చేస్తూ ఉన్నారు. అరెస్టు చేసిన తర్వాత కూడా కోర్టుకు హాజరుపరుస్తూ ఉన్నారా అనంటే అది కూడా పరచడం లేదు. హీబియస్ కార్పస్ వేయాల్సిన పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది. తమ వద్దే పెట్టుకుంటున్నారు, కళ్ళకు గంతలు కడతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రకరకాల పోలీస్ స్టేషన్లు తిప్పుతూ ఉన్నారు, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. మళ్ళీ కింద ఈ పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు అనంటే వీళ్ళు కొట్టడం, కొట్టిన తర్వాత దాన్ని వీడియో ఫిల్మ్ తీయడం, తీసిన తర్వాత వీళ్ళు పైనున్న ఈ జట్లకు, పైనున్న వీళ్ళందరికీ పంపించడం, చేసినాము కొట్టాము చూడండి తిలకించండి ఆనందించండి అని సేడిజం ప్రదర్శించడం. ఈ రకంగా థర్డ్ డిగ్రీ దెబ్బలు కూడా చూపిస్తూ ఉన్నారు మెజిస్ట్రేట్ల దగ్గర. ఎఫ్ఐఆర్లు కూడా అప్లోడ్ చేయడంలా, ఎఫ్ఐఆర్లు అప్లోడ్ చేస్తే న్యాయ ప్రక్రియలో ఫాస్ట్గా వేగంగా జరుగుతుందనే ఉద్దేశంతో ఎఫ్ఐఆర్ కూడా స్లో డౌన్ చేసి, ఎఫ్ఐఆర్ న్యాయ ప్రక్రియ కూడా స్లో డౌన్ చేసే భాగంలో ఎఫ్ఐఆర్ అప్లోడింగ్లో కూడా జాప్యమే. ఎఫ్ఐఆర్ కోసం బాధితుల బంధువులు నేరుగా పోలీస్ స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తూ ఉన్నారు చాలా చోట్ల. ఎంతో కష్టపడి న్యాయవాదులు వీళ్ళని ఎవరైనా బయటకు తీసుకొని వస్తే ఇంకో కేసు పెట్టి మళ్ళీ బుక్ చేసి మళ్ళీ అరెస్ట్ చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు అరాచకాలు ఇంతటితో ఆగిపోవడంలో ఎమ్మెల్యేలపైన, మాజీ మంత్రులపైన కూడా ఇదే, సినీ దర్శకులపైన కూడా ఇదే రకమైన పరిస్థితి మనం అంతా చూసాం. మనం చెప్తా ఉన్నా రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తోటలో దగ్గరుండి ఎస్పీ ప్రోద్బలంతో దగ్గరుండి సిఐ అక్కడికి పోయి ఆయన తోటలో నాటు తుపాకులు పెట్టే కార్యక్రమం చేసి తోటలో పనిచేస్తూ ఉన్న ముసలాయమ్మ, దాదాపుగా 60 ఏళ్ళ వయసులో ఉన్నాయమ్మ, కొట్టి ఒప్పించే క్రయ కార్యక్రమం కూడా ఆయనతో చేయించే ప్రయత్నం చేస్తే మెజిస్ట్రేట్ దగ్గర ఆయన దెబ్బలు చూపించి జరిగిన విషయం చెప్తే మెజిస్ట్రేట్ తిట్టి పంపించాడు సిఐని. 10 రోజుల వారం రోజుల కింద జరిగిన ఘటన ఇది. రాష్ట్రంలో ఈ మాదిరిగా పరిస్థితులు ఉన్నాయి. రామ్ గోపాల్ అంత చూసినాం, వీళ్ళ సినిమాలు తీస్తే తప్పులా, వీళ్ళేం సినిమా తీసినప్పుడు వివేకమని ఏ సినిమా తీస్తే తప్పులా, వీళ్ళు ఏం చేసినా వీళ్ళు ఐటీడీపీ ద్వారా ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళని రన్ చేసినా నష్టంలా తప్పులా, వీళ్ళు ఎవరి మీద ఏ రకమైన మాట్లాడినా తప్పులా. రాంగోపాల వర్మ చేసిన సినిమాకు సెన్సార్ బోర్డు అప్రూవల్ ఉంది, సెన్సార్ బోర్డుకు పోయింది, సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చింది, అప్రూవల్ వచ్చినాకనే ఆయన రిలీజ్ చేసినాడు. సో మళ్ళీ ఆయన సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చిన తర్వాత నువ్వు రిలీజ్ చేసిన సినిమాకులో ఆయన సినిమా తీయడం తప్పు అన్నట్టుగా నువ్వు ఆయన మీద నువ్వు కేసులు పెడితే, ఆయన నువ్వు పిలిపించే కార్యక్రమం చేస్తూ ఉంటే, ఆయన నువ్వు అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇల్లీగల్ డిటెన్షన్ కాదా ఇది? సెన్సార్ బోర్డులు ఎందుకున్నాయి? సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చిన తర్వాత నువ్వు చేస్తూ ఉండేది ఏంది? మళ్ళీ ఫిల్మ్ ప్రమోషన్ అంటావు,
నీకు నచ్చిన వాళ్ళని మాత్రం ప్రమోట్ చేస్తే ఫిల్మ్ ప్రమోషన్, మిగతా వాడు ఎవడైనా కానీ నీకు వ్యతిరేకంగా సినిమా తీసినా ఏమాత్రం వ్యతిరేకత ఉన్నా కేసులు పెట్టడం, అరెస్టులు చేయాలని ప్రయత్నం చేయడం, ఇది రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితి.